సమృద్ధమైన గ్రామాలు పట్టణాలుగా నిర్మాణం అవుతా ఉన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో త్రాగడానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి త్రాగడానికి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ద్వారా దాదాపుగా 4128 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగడానికి త్రాగునీరు ఇస్తా ఉన్నాం కల్పించబోతా ఉన్నాం 22587 కోట్ల రూపాయలతో ఈ కాలనీస్ లో అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం మరో 4986 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నాం కల్పించబోతా ఉన్నాం ఇంకా ఇవన్నీ కాకుండా మరో 627 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి కూడా ఈ కాలనీస్లోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు పార్కులు గాని ఆర్బీకేలు గాని విలేజ్ క్లినిక్లు గాని గ్రామ సచివాలయాలు గాని స్కూల్స్ గాని అక్కడ రకరకాలుగా ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా తీసుకొచ్చేదానికి మరో 567 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మొత్తంగా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఈ కాలనీస్లో ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల ఈ 17005 కాలనీస్ అంటే ఈ 31 లక్షల ఇళ్లకు సంబంధించిన ఈ కాలనీస్లో మొత్తంగా 32909 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి పేదవాడికి కూడా మామూలుగా ఇళ్ళు కాదు ఈ ఇళ్ళల్లో సౌకర్య ఈ ఇళ్ళకు లభ్యమయ్యే సౌకర్యాలు మామూలు లెవెల్ కన్నా కూడా ఇంకా మంచి లెవెల్లో ఉండేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి